Welcome to the EduTech Tutors, Visakhapatnam. Now we see second part of TET examination, English language, part 2. Already part 1 kind of meeku konni bitlu cheppabandivi ante TET examination lo English paper ela untadanedi previous examination paper ante different states lo ichina mana Andhra Pradesh అలాగ డిఫరెంట్ స్టేట్స్లో ఇచ్చిన ఇంగ్లీష్ పేపర్ని తీసుకుని అందులో మీకు బిట్లు ఎలా ఉంటాయి ఈ ఎగ్జామినేషన్లో అనే దానికోసం ఈ యొక్క నాలెడ్జ్ కోసం ఏ విధంగా బిట్లు ఉంటాయనేది విషయం మీకు తెలియటానికి కోసం కొన్ని బిట్లు మీకు పార్ట్ 1లో అందించాం. నౌ యు సీ పార్ట్ 2 ఆఫ్ ద పేపర్. పార్ట్ 2లో కొన్ని బిట్లు చూద్దాం. అప్పుడు మనం ఇది టెట్ ఎగ్జామ్కి ఇచ్చిన ఇంగ్లీష్ పేపర్ అండి, లాంగ్వేజ్ 2, అండ్ ఇది కాంటెంట్ పేపరు ఫర్ ద 24 మార్క్స్కి. ఏ విధంగా ఉంటుంది అనేది కొన్ని బిట్లు చూడండి. 1లో డిడెంట్ యూ గో టు ద సినిమా ఎస్టర్డే. డిడెంట్ యూ గో టు ద సినిమా, నువ్వు నేను సినిమాకి వెళ్ళలేదా, ఏ నువ్వు సినిమాకి వెళ్ళలేదా అని ఏమిటో అడుగుతాం. ఆల్రెడీ తెలియబెట్టాక వెళ్ళే మనం అని అడిగేది వెళ్ళలేదా అని అనేప్పుడు ఏమి ఇక్కడ ఏమన్నాడు. బీలో ఆ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఐడెంటిఫై ద బీస్ రెస్పాన్స్. బీలో రెస్పాన్స్ ఏ విధంగా ఇస్తాం మనం, నో ఐ డిడ్డా, ఎస్ ఐ డిడ్డా, నో ఐ డూనా, ఎస్ ఐ డిడ్ నాట్, ఇవన్నీ కూడా నెగిటివ్ వాక్యాలే. నో నో నో. కాబట్టి ఏంటి వెళ్ళలేదంటే తెలిసి బట్టి నిన్ను అడిగాడు కనుక మనం ఎలా ఉంటుంది, మనకు రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి వాడికి మనం, ఎస్ ఐ డిడ్, అవును వెళ్ళలేదు అని అర్థం, ఎస్ ఐ డిడ్. తర్వాత సెకండ్ వన్, వేర్ డాష్ క్వశ్చన్ మార్క్ ఇన్ ఏ విలేజ్ నీర్ విజయవాడ, అంటే నీ విజయవాడ నీర్ విలేజ్లో, విజయవాడ దగ్గర విలేజ్లో, వేర్ ఆర్ లివింగ్ అంటే ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు అని దానికి ఇక్కడ ఏంటి, ఇక్కడ మనకి ఎవరు సంబోధిస్తే అడిగారో చూడండి. ఆల్టర్నేట్ చూస్తే అది మీకు అర్థమవుతుంది. డూ ఎవర్ అంకుల్ లివ్వా, లివ్స్ ఎవర్ అంకులా, ఎవరి గురించి, వాళ్ళ అంకుల్ గురించి అడుగుతున్నాడు, అంకుల్ గురించి. డస్ ఎవర్ అంకుల్ లివ్వా, ఎవర్ అంకుల్ లివ్సా. ఇక్కడ చూసినట్లయితే జనరల్గా అంకుల్ అంటే హీ కాబట్టి డూతో స్టార్ట్ అవ్వదండి, డస్తో స్టార్ట్ అవ్వాలి. డస్ అంటే ఏంటి మనకు ఆన్సర్, ఇక్కడ అప్రోప్రియట్ ఆన్సర్ డస్ ఎవర్ అంకుల్ లివ్, డస్ ఎవర్ అంకుల్ లివ్ ఇది రావాలండి, అంటే సి ఆన్సర్ రావాలి. డస్ ఎవర్ అంకుల్ లివ్ అని ఆన్సర్ రావాలి మనకు అది, ఎందుకంటే డూ రాదండి, డూతో రాకూడదు. హీ కానీ షీ కానీ ఇట్ అయితే డజ్ రావాలి, అది మీ గ్రామర్లో రూల్ అండి. హీ కానీ షీ కానీ ఇట్ అయితే డజ్ ఫాలో అవ్వాలి. అలా కాకుండా ఐ కానీ వీ కానీ యూ కానీ దే కానీ అన్నట్లయితే డూ రావాలి. ఇది మన బేసిక్స్ గ్రామర్లో బేసిక్ రూల్ అన్నమాట ఇది. కనుక దాని ప్రకారం డస్ ఎవర్ అంకుల్ లివ్ అని ఆన్సర్ కింద వస్తుంది. అదేవిధంగా థర్డ్ వన్ చూసినట్లయితే హీ గేవ్ అవర్ మెనీ అడ్వైసెస్. అడ్వైస్ అంటే సలహా ఇవ్వటం అండి. ఇది ఇక్కడ నౌన్ ఫామ్, ఇది వెర్బ్ ఫామ్. ఈ వెర్బ్ ఫామ్ అయితే సి ఉండదండి, అడ్వైజ్ అంటే ఎస్సీ ఉంటుంది, సీఏ ఉంది కాబట్టి నౌన్ ఫామ్. ఎడిట్ ద సెంటెన్స్, ఎడిట్ అన్నాడు అనుకోండి అంటే ఇది కరెక్షన్ చేయమన్నాడు. ఇచ్చిన సెంటెన్స్లో మిస్టేక్ ఉంది, అది మీరు అక్కడ ఎడిట్ చేసి చూపమన్నాడు, ఎడిట్ చేయమన్నాడు. ఏ విధంగాను ఈ గేవ్ అవర్ సమ్ అడ్వైసెసా, అలాగే హీ ఆఫర్డ్ హర్ మెనీ అడ్వైసెసా, హీ గేవ్ హర్ మచ్ అడ్వైసా, హీ గేవ్ హర్ మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైసా. ఎప్పుడు కూడానండి అడ్వైస్ని మనం చెప్పాలంటే సింగులర్ ఫామ్లో పీసెస్ ఆఫ్ అడ్వైస్ అనాలి, అంతేగాని మిగతా అడ్వైస్ అని ఫోర్లో చెప్పకూడదు. ఏముండాలి, ఇది రాంగ్, ఇది ఏముండాలి ఇక్కడ మనకి మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్. కనుక ఆన్సర్ బిట్ ఏంటంటే మనకి డి ఈజ్ అవర్ ఆన్సర్, డి అనమాట ఆన్సర్. అలాగే ఫోర్త్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. అంటే ఇక్కడ కొన్ని 4 సెంటెన్స్లు ఇవ్వబడినవి, వాటిలో గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏదంటున్నాడు. అంటే ఐ విల్ సీ యూ ద నెక్స్ట్ ఫ్రైడేనా, ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడేనా, ఐ విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ ఫ్రైడేనా, ఐ విల్ సీ యూ నెక్స్ట్ ఫ్రైడేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే ఏబిసిడి 4 సెంటెన్స్ చూసినట్లయితే బి ఈజ్ ద అప్రోప్రియేట్ వన్, ఐ విల్ సీ యూ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే, జీ పెట్టకూడదు, ఆన్ నెక్స్ట్ ఫ్రైడే అని ఉండాలి అంతే. తర్వాత ఫిఫ్త్ వన్, యూ కెన్ ఓన్లీ కమ్ డాష్ ఏ ఫ్యూ మినిట్స్, యూ కెన్ ఓన్లీ కమ్ డాష్ ఏ ఫ్యూ మినిట్స్, ఫర్ ఫ్యూ మినిట్సా, డ్యూరింగ్ ఫ్యూ మినిట్సా, విత్ ఇన్ ఫ్యూ మినిట్సా, సిన్స్ ఫ్యూ మినిట్సా. విత్ ఇన్ అండ్ ఆన్సర్, ఇది ద ప్రపోజిషన్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్, విత్ ఇన్, కనుక ఆన్సర్ ఇస్ సి. ఆ తర్వాత సిక్స్ వన్ చూస్తే ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్ట్ వర్డ్, అంటే స్పెల్లింగ్స్ మీద ఒకటి ఇస్తాడండి, 1 or 2 బిట్స్ ఉంటాయి స్పెల్లింగ్స్ మీద, కనుక మ్యాక్సిమం స్పెల్లింగ్స్ మనకు వచ్చి ఉండాలన్నమాట, మీకు వచ్చి ఉండాలి. తర్వాత ఏంటి ఇక్కడ అకామిడేషను, అకామిడేషన్ ఇచ్చాడు, ఇది అకామిడేషన్ మీద ఉంది. ఈ స్పెల్లింగ్ చూడండి అప్రోప్రియేట్ కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ ఏది ఇందులో, ఏసీసీఓ ఎంఎంఓ డిఏటిఐఓఎన్, ఇది కరెక్ట్ వన్ అనమాట, మిగతా అన్ని కూడా రాంగ్ వన్స్. తర్వాత సెవెంత్ వన్, ఐ ఫర్గెట్ హిజ్ నేమ్, ద అండర్లైన్ వర్డ్ ఈజ్ ఏ,
ఇక్కడ ఫర్గెట్ ఇస్ నేమ్లో ఈ యొక్క అండర్లైన్ వర్డ్ ఫర్గెట్ చేసింది ఏంటని అడిగాడు. నౌన్ అవుతుందా, వెర్బ్ అవుతుందా, కన్జంక్షన్ అవుతుందా, ప్రొనౌన్ అవుతుందా అని చెప్పి అడిగాడు. ఐ ఫర్గెట్, ఫర్గెట్ అనేది వెర్బ్ ఫామ్ అండి. ఇట్ గాట్ త్రీ వెర్బ్ ఫార్మ్స్, ఫర్గెట్, ఫర్గాట్, ఫర్గాటన్, అది మనకి వెర్బ్ ఫామ్ అనమాట. కనుక వెర్బ్ ఫామ్ కాబట్టి ఇది ఆన్సర్ వెర్బ్. తర్వాత ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్, ఇచ్చిన సెంటెన్స్ నాలుగు ఇచ్చాడు, నాలుగు కరెక్ట్ సెంటెన్స్ ఏదో చూడమంటున్నాడు. హౌ ఫార్ యువర్ హౌస్ ఇట్ ఈజ్ ఫ్రమ్ హియర్ అలాగ అవుతుందా, లేకపోతే యు ఆర్ డూయింగ్ దట్ వే అదవుతుందా, హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు యువర్ హౌస్ అలా అవుతుందా, లేదనుకోండి వేర్ యు ఆర్ గోయింగ్ నౌ ఇలా అవుతుందా. ఈ సెంటెన్స్ నాలుగు ఒకసారి చదివితే మీకు బేసిక్గా కొంత ఐడెంటి వస్తుంది విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అనేది. ఇక్కడ చూడండి, హౌ ఫార్ ఈజ్ ఇట్, హౌ ఫార్ ఈజ్ ఇట్ ఫ్రమ్ హియర్ టు యువర్ హౌస్, ఇది మీకు కరెక్ట్ వన్, అప్రోప్రియేట్ వన్, కనుక ఆన్సర్ ఇస్ సి అండి. అలాగే నైన్త్ వన్ చూస్తే, ద వాటర్ గ్లిటర్డ్ ఇన్ ద సన్లైట్, గ్లిటర్డ్ అంటే ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాం అనమాట. సన్లైట్ ద అండర్లైన్ వర్డ్ మీనింగ్ గ్లిటర్డ్ అంటే, గ్లిటర్డ్ అనేది ఏంటి, ఇక్కడ పాస్ట్లో ఇచ్చాడు, వెర్బ్ టూలో ఇచ్చాడు, కనుక మీరు కూడా అక్కడ చూడండి వెర్బ్ టూ ఏమి చూడండి, షైన్ కాదు, షైన్ అనేది వెర్బ్ వన్, షైనింగ్ అనేది ఇంగ్ ఫాము, ఇది ఇది కాదు అసలు, ఇది ఆ మీనింగ్లో రాదు, ఇది షోన్ అండి, షోన్ ఇస్ ద వెర్బ్ టూ, షైన్ షోన్, ఇది వి టూ, కనుక ఏంటి దీని ఆన్సర్ ఏంటి, ఏ అనమాట, ఏ ఈజ్ అవర్ ఆన్సర్. తర్వాత దేవి లుక్డ్ అట్ ద మూన్, ద ఫ్రేజ్ లుక్ ఎట్ మీన్స్, దేవి లుక్డ్ అట్ ద మూన్, ఇక్కడ ఫ్రేజ్ లుక్ ఎట్ అనే ఫ్రేజ్కి మీనింగ్ అడిగాడు మిమ్మల్ని, ఇక్కడ లుక్ ఎట్ అని ఇచ్చాడు కదా, దీనికి మీనింగ్ అడుగుతున్నాడు, లుక్ ఎట్ ఏంటి మీనింగ్ అని అంటే, టు సీ అవుతుందా, టు ఎగ్జామిన్ అవుతుందా, టు ఇన్వెస్టిగేట్ అవుతుందా, టు టేక్ కేర్ ఆఫ్ అవుతుందా. ఇక్కడ మీకు కన్ఫర్మేషన్ ఇక్కడ రెండింటిలో ఉంటుంది మీకు, అంటే సి కాదు డి కాదు అని మీకు తెలుసు. ఇక్కడ టు సీనా టు ఎగ్జామినా, ఇక్కడ జనరల్గా లుక్ ఎట్ అంటే సి అండి, ఎగ్జామ్ కాదు సి, టు సి. అలాగే ద లెవెన్త్ వన్, ఐ షుడ్ బి హియర్ డాష్ ద స్ట్రోక్ ఆఫ్ ఫైవ్, వేణు సెడ్, ఐ షుడ్ బి హియర్, ఐ షుడ్ బి హియర్ డాష్ ద స్ట్రోక్ ఆఫ్ ఫైవ్ అంటే ఐదో గంట కాదు ఇక్కడ నేను ఉంటాను అంటే ఏంటి, ఇక్కడ దాని అర్థం, ఇక్కడ ప్రపోజిషన్ ఏం పెట్టమన్నాడు, బై అని ఇచ్చాడు, ఇక్కడ చూస్ ద కరెక్ట్ ప్రపోజిషన్, కరెక్ట్ ప్రపోజిషన్ని చూజ్ చేయమంటున్నాడు, అంటే బయ్యా ఇన్నా ఎట్టా ఆనా. దీనిలో చూసినట్లయితే మీకు ఏది అప్రాప్ట్ కనిపిస్తుంది చూడండి, చూడంగానే మీరు ఐ షుడ్ బి హియర్ బై ద స్టోక్ అంటారు, అది రాంగ్ అండి. ఏమంటున్నది ఇక్కడ, ఇన్ కాదు ఆన్ కాదు, ఎట్, ఎట్ ద స్టోక్ ఆఫ్ ఫైవ్, ఎట్ ఈస్ ద అప్రాప్రియేట్ ప్రపోజిషన్, ఎట్. ఆ తర్వాత ట్వెల్త్ వన్, దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ టు గెట్ ద అపోజిషన్ ఆఫ్ ద వర్డ్, అపోజిషన్ ఆఫ్ ద వర్డ్ అంటే ఇంట్రెస్టింగ్ ఆపోజిట్ వర్డ్, ఇంట్రెస్టింగ్ ఆపోజిట్ వర్డ్కి ఏం చేయమంటారంటే ప్రిఫిక్స్, ప్రిఫిక్స్ అంటే ముందు యాడ్ చేయాలి, అక్కడ టూ లెటర్స్ ఇచ్చాడు, టూ లెటర్స్ యాడ్ చేయాలి, ఏ లెటర్స్ యాడ్ చేస్తే ఆపోజిట్ వర్డ్ వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అంటే అన్న డిస్ ఇన్న ఇల్లా, చూడండి ఇక్కడ యుఎన్ఎన్ డిఏఎస్ డిస్ ఐఎన్ ఐఎల్ఎల్, ఇక్కడ చూసినట్లయితే అన్న అండి, యుఎన్ అంటే అన్ఇంట్రెస్టింగ్, అన్ఇంట్రెస్టింగ్. ఈ విధంగా మీకు పార్ట్ టూలో ఒక 12 బిట్లు అని అందించాం, అలాగే అప్ టు కొన్ని బిట్లు ఇంకా మీకు అప్ టు అంటే 50 బిట్లు వరకు మీకు అందిస్తాం. అదేంటంటే బేసిక్గా మీ ఎలా ప్రిపేర్, హౌ టు ప్రిపేర్ దట్ ఎగ్జామ్ పేపర్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. కనుక మీ ఇంకా మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మా ఆల్రెడీ మా యొక్క అంటే గ్రామర్ టాపిక్స్ యూట్యూబ్లో ఉన్నాయి. మీరు ఎలాగంటే వీటిని యూట్యూబ్కి వెళ్ళి యూట్యూబ్లో ఎడ్యు టెక్ టోటస్ అని చెప్పి టైప్ చేయండి, ఎడ్యు టెక్ టోటస్ అని టైప్ చేసినట్లయితే మే అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్రజెంట్ అవుతాయి. ఆల్మోస్ట్ అల్ ఇవాళ మీకు 20 వీడియోస్ ఉన్నాయి, కొన్ని మీకు ఎక్కువగా మ్యాక్సిమం ఇంగ్లీష్ గ్రామర్ మీద ఉన్నాయి, కొన్ని ఏమో అంటే స్పోకెన్ హిందీ మీద ఉన్నాయి, కొన్ని ఏంటంటే అథమెటిక్ మీద ఉన్నాయి. కనుక ఈ వీడియోస్ అన్నీ చూడండి, మా యొక్క అప్లోడ్ చేసిన వీడియోస్ ఎడ్యుటెక్ టోటస్ యూట్యూబ్లో, ఎడ్యుటెక్ టోటస్లో వెళ్ళి మీరు ఎడ్యుటెక్ టోటస్ అని టైప్ చేసినట్లయితే మే అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు అక్కడ ఉంటాయి, అవన్నీ కూడా చూడండి. ఒకవేళ మా వీడియోస్ మీకు అంటే అర్థమైనవి, ఈ వీడియోస్ వల్ల కొంతవరకు మేము నాలెడ్జ్ని గెయిన్ చేసాం అని చెప్పి అనుకుంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే మాకు, మీరు వీటిని లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీరు ఇచ్చిన యొక్క స్పీడ్తో మేము ఇంకొన్ని వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాం. మా ఎడ్యుటెక్ టోటల్స్ టీమ్ ఆల్రెడీ రెడీగా ఉంది, కొన్ని వీడియోస్ మీకు ఈ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వడానికి, మరియు బేసిక్ ఫౌండేషన్ వాటిలో ఉన్న అంటే ఒక చాప్టర్లో బిహైండ్ ద రూల్స్, అసలు రూల్స్ ఏంటి, బేసిక్ రూల్స్ ఏంటి, అలాగే యాక్టివర్స్ ప్యాసివర్స్ ఉందనుకోండి, అవి కొన్ని రూల్స్ మీద, యాక్టివర్స్ ప్యాసివర్స్ జనరల్గా ఏం చేస్తారని అందరూ కూడా టెన్సర్స్ బేస్ చెప్తారు, కానీ మేము అలా కాదండి. అయితే ఏంటంటే అది టెన్సర్స్ బేస్ కాకుండాను ఒక సింపుల్ బై బీఫామ్ యొక్క టేబుల్, బీఫామ్ యొక్క రూల్స్ 5 ఉంటాయి, ఆ బీఫామ్ టేబుల్ మీదగా వెళ్ళినట్లయితే మీరు టెన్స్ గురించి ఆలోచించిన పని లేదు అక్కడ, ఆ టేబుల్ ద్వారా ఎనీ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్తే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో యూ కెన్ సాల్వ్ ఇట్.
అంటే అలాంటి యొక్క వీడియోస్ అన్ని కూడా మేము ఇక్కడ ప్రజెంట్ చేస్తాం. గో ఆన్ వాచింగ్ అవర్ ఎడ్యుటెక్ టోటల్స్. ఓకే, ఐ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ టు ఆల్.